పండుగ లాంటి సినిమాతో మన ముందుకు వచ్చేసారు బంగారరాజ్ టీం. ఈ రోజు నాతో పాటు ఉన్నారు పెద్ద బంగారరాజు నాగార్జున గారు, చిన్న బంగారరాజు నాగ చైతన్య గారు, అండ్ మన నాగలక్ష్మి కీర్తి శెట్టి గారు. సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఎలా షూట్ చేశారు, ఏం షూట్ చేశారు, ఎక్కడెక్కడ షూట్ చేశారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎలా మ్యూజిక్ ఇచ్చారు, డైరెక్టర్ గారు ఎలా డైరెక్ట్ చేశారు, అండ్ స్లాంగ్ ఎలా యూజ్ చేశారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఎక్కడ? మేఘాలలో విత్ బంగారరాజు. హలో పెద్ద బంగారరాజు గారు. హాయ్ లహరి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ గా పెద్ద బంగారరాజు గారు. Yes. సో ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? బంగారరాజు ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ ఇస్ గుడ్. మేము ఒరిజినల్ సోకాడే చిన్న ఆయన చేసినప్పుడు ఇట్ వాజ్ ద రోల్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. చాలా కొత్తగా రోలు. చాలా రోజుల తర్వాత నేను మై ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ చేశాను, ప్రెసిడెంట్ గారు పెళ్ళామని అటువంటి విలేజ్ రోల్స్. దాని తర్వాత రూరల్ ఫిలిమ్స్ తగ్గిపోయాయి. మళ్ళీ సోగ్గడ చిన్న ఆయన చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్, అన్నీ కనెక్ట్ వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ ఒక స్లాంగ్, మన నేటివిటీ స్లాంగ్లో మాట్లాడటం అండ్ కొత్త కొత్త పదాలు రావటం, కొత్తగా ఆ స్లాంగ్తో పాటు బాడీ లాంగ్వేజ్ మారిపోవటం, అవన్నీ బాగా కనెక్ట్ అయ్యాను. ఎస్పెషలీ దిస్ స్లాంగ్ అండ్ దిస్ థింగ్, నాన్నగారు దసరా బుల్లోడు అన్న సినిమాలో ఎక్కువ ఈ పంచికట్టు ఇదంతా వాడారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వి ట్రైడ్. యాక్చువల్గా మేము మిమ్మల్ని ఆల్రెడీ బంగారరాజు క్యారెక్టర్లో చూసాం కాబట్టి అంత సర్ప్రైజింగ్ అనిపించలేదు. బట్ హలో సార్, సో నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను. సో ఎందుకంటే నేను మిమ్మల్ని బంగారరాజు క్యారెక్టర్లో చూసినప్పుడు ఆ పంచకట్టు అది చాలా డిఫరెంట్గా అనిపించింది, అండ్ మీరు ఆ స్లాంగ్ని ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు? ఫస్ట్ పార్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ చూశాను మళ్ళీ ఆ స్లాంగ్ అలవాటు చేసుకోవడానికి. అండ్ సీన్ పేపర్ వచ్చాక డైలాగ్స్ నాన్ రికార్డ్ చేశారు డైలాగ్స్ ముందే. ఓకే, మీకు హోంవర్క్ అంటే కొన్ని డైలాగ్స్ ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ లో నేను మాట్లాడినట్టు మాట్లాడాలి. సో ఆ సీక్వెన్సెస్ అన్ని డైలాగ్స్ నాన్ ముందే రికార్డ్ చేసి ఇచ్చారు. సో అక్కడ నుంచి కొంచెం ఆ స్లాంగ్ పికప్ చేసుకున్నా. అండ్ ఆఫ్ కోర్స్ కళ్యాణ్ బాగా హెల్ప్ చేశాడు. సో ఓవరాల్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ రియల్లీ హెల్ప్ మీ. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ మీరు పికప్ చేసినప్పుడు మీకు ఏం మెయిన్ ఎలిమెంట్స్, అసలు ఎందుకు పికప్ చేశారు? అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న ఎనర్జీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ వెరీ లవబుల్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఎప్పుడు ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు నాకు రాలేదు. అండ్ నేను అటెంప్ట్ చేయలేదు. సో ఇమీడియట్లీ స్క్రిప్ట్ విన్న వెంటనే ఆ క్యారెక్టర్లో ఉన్న ఎనర్జీ నాకు బాగా నచ్చింది. సో దట్ వాజ్ వాట్ రియలీ అట్రాక్టెడ్ మీ. అండ్ ద వేరియేషన్, కొన్నిసార్లు నేను చిన్న బంగారరాజులా నటించాలి అండ్ ఆల్సో పెద్ద బంగారరాజులా నటించాలి. సో ఆ వేరియేషన్ బాగా నచ్చింది. సో నాకు ఇది చాలా పెద్ద డౌట్స్ ఉన్నాయి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. సో ఒక్క నిమిషం నేను నాగలక్ష్మి గారితో కూడా మాట్లాడేసినాక ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటాను. సర్పంచ్ నాగలక్ష్మి, సర్పంచ్ నాగలక్ష్మి గారు, సో మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ పికప్ చేసినప్పుడు? ఆబ్వియస్లీ కొంచెం డిఫికల్ట్గా ఉండేది, ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా ఏన్షియంట్ తెలుగు వర్డ్స్ మాట్లాడుతుంది, విచ్ ఐ హావెంట్ హర్డ్. అంటే రోజు కాన్వర్సేషన్లో ఆ వర్డ్స్ పనికి రావు బికాస్ అది ప్రాపర్ స్వచ్ఛమైన తెలుగు. సో అది కొంచెం కష్టం అనిపించింది, కానీ ఐ థింక్ టీమ్ వల్ల ఈజీ అయిపోయింది. సో హోంవర్క్ చేశారా బాగా? అంటే నేను ఒక డైలాగ్ విన్నాను కళ్యాణ్ గారి దగ్గర నుంచి, బుక్ తీసుకొని వచ్చేసి రాసేసుకుంటుందనేసి. సో మీరు అలా హోంవర్క్ చేశారా బాగా? అంటే నరేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా నేను నా బుక్తో వస్తాను, క్యారెక్టరైజేషన్ అండ్ నాకున్న క్వశ్చన్స్ని రాసేసుకొని నరేషన్ అయిన మళ్ళీ డైలీ సీన్స్ చేసేటప్పుడు కూడా కొత్త పేపర్స్ తీసుకొని వస్తారంట కదా మళ్ళీ రాసుకోవడానికి, టిక్ చేసుకుంటారంట కదా మళ్ళీ. అంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ కదా, సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని డైలాగ్స్ ఎందుకు చెప్తుంది అది పర్సనల్గా నాకు అర్థం కాలేదు. సో డైలాగ్ మీనింగ్, సో దాని గురించి నేను కళ్యాణ్ గారికి కొంచెం ఇబ్బంది పెట్టాను. ఓకే, సో పెద్ద బంగారరాజు గారు చిన్న బంగారరాజు గారు ఎవరితో కంఫర్టబుల్ ఎక్కువ ఉంది? పెద్ద బంగారరాజుతో అంత లేవు సీన్స్, లేవా? ఓకే ఓకే, కానీ కంఫర్ట్ అయితే, కంఫర్ట్ అయితే పెద్ద బంగారరాజు గారే. బోత్ ఆఫ్ దెమ్. ఓకే ఓకే, టూ స్మార్ట్. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అందరికీ కలిపి, ఇందులో పెద్ద బంగారరాజు గారు ఓకే మాకు క్లారిటీ ఉంది,
చిన్న బంగారు రాజు గారి గురించి నాకు క్లారిటీ లేదు. ఐదర్ సన్నా లేదంటే మనవడా ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ సినిమా చూసావు కదా? చూసాను సార్. అంటే నేనని కాదు మా ఆడియన్స్ అందరికి కూడా ఇది కొంచెం క్లారిటీ మిస్సింగ్ అన్నమాట. అదే ఫస్ట్ ఫిల్మ్ చూశారు కదా అందరూ? చూడకపోయినా అందరు ఆల్మోస్ట్ చూశారు సార్, ఎందుకంటే పండగ సినిమా. సో చూశారు కదా. మరి దాంట్లో నాకు నాకును రాము అనే ఒక క్యారెక్టర్ ఉంది. మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? మనవడు అవుతాడు. సో మనవర్ అన్నమాట ఇప్పుడు. సో అందులో ఇప్పుడు మీరు పెద్ద బంగారాజు లాస్ట్ సినిమా సోగ్గడ చిన్న ఆయనలో మీరు ఆత్మలాగా వచ్చారు. సో ఇక్కడ కూడా ఇదే ఈ మూవీలో కూడా ఆత్మలాగానే వస్తారా మళ్ళీ? ఎస్, ఇది సీక్వెల్ కాబట్టి ఆత్మే. ప్రీక్వెల్ అంటే నిజమేమండి, సీక్వెల్ కాబట్టి సేమ్ ఆత్మగానే ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.